కారణం హేమచంద్ర గారు. నేనేం చేశా 90-95 పాడు గజ అలా పాడు అది ఆయన పెంచుతూనే పోయాడు. ఆయన ఎంకరేజ్మెంట్ కూడా తప్పేనా? ఎంకరేజ్మెంట్ ఇలా కాదు సార్, ఆవిడ మొత్తం పాడి ప్రశ్న కదా ఇదా బా సాయిరామ్. కంగ్రాచులేషన్ దీపిక గారు, మీకు తోడు రాబోతున్నారు. మోనా గారు టెన్షన్ పడద్దు, మీ నలుగురికి ఓకే అయితే మీ పరి మ్యాచ్ వాలెట్ లో మీరు ఇంకా ఎక్స్ట్రా 1 lakh రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. క్యూట్ గా ఉంది. యా నలుగురికి ఓకే అయితే ఓకే, ప్లీజ్ గో హెడ్. సో నలుగురి పరి మ్యాచ్ వాలెట్ లోకి 1 more lakh యాడ్ అయిన తర్వాత సాకేత్ గారి పరి మ్యాచ్ వాలెట్ లో 2 lakh 25 thousand, మోహన్ గారి అకౌంట్ లో 1 lakh 5 thousand, మధు గారు మీ అకౌంట్ లో అబ్బా 3 lakh రూపీస్, హేమచంద్ర 3 lakh రూపీస్. సర్కార్ అడుగుతున్న మూడో ప్రశ్న, ఇది ఒక లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 30,000 రూపాయలు. మోహన్ గారికి అసలు ఇరపట్టేది ఏమి, మనం ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదు ఆవిడకి. అసలు ఆ ఎక్స్ప్రెషన్ కూడా అలా ఇచ్చింది. 30,000 రూపాయలు, ఇది లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రశ్న. 5,000 మొదలెట్టారా సార్? ఈసారి ఎవరికి పెట్టారు? వామ్మో మోహనా, నేను చెప్పనేమి. 45,000 హేమచంద్ర గారి పాట ఒకటోసారి. ఆవిడ చూడండి, డబ్బులు సరిపోతే గాజులేనే పెట్టి వెళ్ళిపోలాగా రెడీ ఉంది ఆవిడ. ఇంకో క్లూ, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రశ్న. సాకేత్ చెప్పు సాకేత్, ఇంగ్లీష్ టా? నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, ఏమొచ్చా నీకు? మా తెలుగు మీడియం స్కూల్ అండి. 45,000 హేమచంద్ర గారి పాట ఒకటోసారి. 50,000 మధు గారి పాట ఒకటోసారి. ఇప్పుడు క్లూ ఇవ్వండి. ఇంకా నేను అడగబోయే ప్రశ్న, ఆహాలో ఒక బ్లాక్ బస్టర్ షో కి సంబంధం ఉంది. 60. ఏంటి స్కూల్లో టీచర్ టీచర్ నుంచునోమ్మా? 60,000 మధు గారి పాట ఒకటోసారి. 60,000 మధు గారి పాట రెండోసారి. 60,000 మధు గారి పాట మూడోసారి. లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. ఆ షో ఏంటో మీకు తెలుసుగా, చాలా సింపుల్ ఈ ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మీరు ఫోకస్ చేస్తే ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. 60 seconds టైం ఉంది. ఈ ప్రశ్న బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ చేసిన షో ఆహాలో స్పెల్లింగ్ ని రివర్స్ లో చెప్పండి. యర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైప్ చేసుకొని చెప్పొచ్చు. ELOLOLTSNU. మళ్ళీ చెప్పండి. ELBA OTT ప్లాట్ఫామ్. 20 seconds టు గో. SNU. లాక్ చేయమంటారా? 10 seconds ఉంది. లాక్ చెప్తా. లాక్. టైం ఫ్రీజ్. మీరు చెప్పిన స్పెల్లింగ్ అన్స్టాపబుల్ రివర్స్ లో చెప్పమని అడిగాం, అండ్ మీరు చెప్పిన స్పెల్లింగ్ ఇస్ ELBA OTT SNU చెప్పారు. అన్స్టాపబుల్ లో పి ఏది? పి చెప్పలేదు. పిఏ చెప్పలేదు. సో మీరు ఇచ్చిన ఆన్సర్ ఇస్ రాంగ్ ఆన్సర్. మధు గారు, మీ పరి మ్యాచ్ వాలెట్ లోంచి 60,000 రూపీస్ మైనస్ చేయగా మీ దగ్గర ఉంది 2,40,000 రూపీస్. గుడ్ మార్నింగ్ దీపిక గారు. మార్నింగ్. ఏంటి లెక్కలేవో చూస్తున్నారు మీరు? చూస్తున్నా ఎవరి దగ్గర ఎంత ఉన్నాయని. కానీ మీరు ఏం చేసినా హేమచంద్ర గారితోనే కదా మాట్లాడేది. ఐఎమ్ హెల్పింగ్ యూ. అమ్మా ఆయనే అందరికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన మీరు ఆయన హెల్ప్ చేస్తారా? సరే ఈసారి క్వశ్చన్ అడగక ముందే క్లూ ఇస్తా. ఈ క్వశ్చన్ కి దీపిక గారు హెల్ప్ తీసుకోవచ్చు. ఎస్. సర్కార్ వారి పాట 40,000 రూపాయలు. ఇది ఒక ఫుల్ ఫామ్ కి సంబంధించిన క్వశ్చన్. సర్కార్ వారి పాట 40,000 రూపాయలు. ఇది 4th question. ఈ క్వశ్చన్ తర్వాత ఎవరైతే లీస్ట్ అమౌంట్ తో ఉంటారో వాళ్ళు 5th question ఆడడానుకుండదు. 50. ఎప్పటిలాగే మొదలు పెట్టారు. మరి ఈసారి ఎవరికి మొదలు పెట్టారో తెలీదు. నేను అట్లీస్ట్ 2nd round వరకు ఉందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అడగబోయే ఈ ప్రశ్న పాన్ ఇండియా మూవీకి కూడా సంబంధం ఉంది. పాన్ ఇండియా అంటే నాకు తెలుసు. RRR. Come on. ఈ షార్ప్నెస్ మా కాల్ కత్తిలాగా చెప్పావు. హేమచంద్ర గారి పాట 50,000 రూపాయలు ఒకటోసారి. ఆల్రెడీ 2 clues ఇచ్చారు, ఒకటి భయంకరమైన క్లూ అది. దీపిక గారు హెల్ప్ తీసుకోవచ్చు. సాకేత్ గారు ప్లీజ్ టేక్ మై హెల్ప్. ఐ లవ్ యూ టు. నన్ను బతకనివ్వండి. ఆవిడైతే సేఫ్ గా బుల్లెట్ బండి స్టాండ్ చేసి పక్కనకి పక్కన పెట్టారు బండి. మీరు అమౌంట్ పెంచితే ఇంకొక ఈజీ క్లూ ఇస్తా. 51,000 హేమచంద్ర గారి పాట. క్లూ చెప్పండి. ఈ పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ కి మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారి మూవీకి సంబంధం ఉంది. 55. మోహన్ గారి పాట 55,000 ఒకటోసారి. 75. 75,000 హేమచంద్ర గారి పాట ఒకటోసారి. 76. 90.
90,000 హేమచంద్ర గారి పాట ఒకటోసారి. 1 lakh సాకేత్ గారి పాట ఒకటోసారి. 1 lakh 10,000 హేమచంద్ర గారి పాట. 1 lakh 10,000 ఆవిడ దగ్గర ఉందే 1,05,000. 1 lakh 20 1 lakh 10,000 హేమచంద్ర గారి పాట ఒకటోసారి. 1 lakh 10,000 రెండోసారి. 1 lakh 10,000 మూడోసారి. లాక్ ఫైనల్ గా దీపికా గారి కళ నెరవేరింది. టైమర్ ఆన్ స్క్రీన్. 1 lakh 10,000 కి నాలుగో ప్రశ్న. హేమచంద్ర గారు మీ క్వశ్చన్, KGF ఫుల్ ఫామ్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోల్డ్ ఫీల్డ్ నట ప్రపూర్ణ నట కిరీటి నట కాట్రే. తెలుసా అసలు? హా తెలుసు. ఏంటి 101? గోల్డ్ ఫీల్డ్ అదైతే కరెక్ట్. కోలార్. కోలారా? కోలార్ గోల్డ్ ఫీల్డ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్. కోలార్ గోల్డ్ అనుకుంటున్నా. నమ్మకు నమ్మకు ఈ రే. లాక్ లాక్ లాక్. ఓకే ఐ ట్రస్ట్ యు. ప్లీజ్ ది ఆన్సర్ ఇన్ సర్. కోలార్ గోల్డ్ ఫీల్డ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ అండ్ ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. I would like to dedicate this moment to my panel. Hello. And lovely Deepika. Yeah. Thank you. And my brain. Thank you. Thank you so much guys. Thank you. Your panel and your pilli has supported you. Hemachandra garu mee pari match wallet lo 1 lakh 10,000 add cheyga mee total amount 4 lakh 10,000 rupees. సో రూల్స్ ప్రకారం నలుగురులో ఎవరి దగ్గర అయితే అతి తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళ వాలెట్ లో వాళ్ళు 5th క్వశ్చన్ నుంచి ఆడరు. కానీ గేమ్ ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ లో మీరు ఉంటారు. నాకేం రావు ఇంకా స్వస్తియా. మీ దగ్గర ఉన్న 1,05,000 రూపాయలు ఏదో ఒక గెస్ట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. మోహన గురించి ఆలోచించద్దు. నిన్న ఎవరు ఎంకరేజ్ చేశారు వాళ్ళ గురించి ఆలోచించు. అయ్యా మీ ఆట మొదలెట్టారా అయ్యా? ఇప్పుడే కదా డబ్బులు వచ్చాయి. ఆగండి అయ్యా. 2 lakh 25 సాకేత్, 2 lakh 40 మధు. 225, 240. సరే సాకేత్ కి ఇస్తాను. సూపర్. మోహన గారి పరిమ్యాచ్ వాలెట్ నుంచి సాకేత్ గారి పరిమ్యాచ్ వాలెట్ కి గుర్తు పెట్టుకో సాకేత్. కనీసం కేజీఎఫ్ ఫుల్ ఫామ్ చెప్పమంటే అది కిలోగ్రామ్ అని చెప్పావు. కిలోగ్రామ్ ఫ్లోర్ అని చెప్పా. 1 lakh 5,000 అంకుల్ అకౌంట్ లో వేసాక సాకేత్ గారి పరిమ్యాచ్ వాలెట్ లో ఇప్పుడు మొత్తం 3 lakh 30,000 మీ పరిమ్యాచ్ వాలెట్ లో. మధు గారు మీ పరిమ్యాచ్ వాలెట్ లో 2 lakh 40,000 అండ్ హేమచంద్ర గారు 4 lakh 10,000. సరే ఆవిడ పాపం 1 లక్ష రూపాయలు ఇచ్చారు. కనీసం ఆవిడ కోసం ఒక పాట పాడచ్చు. ఆవిడ కోసం అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త అవకాయలా, జున్ను ముక్క మాట రోటి ఉప్పు లాంటి పిల్లగాండి తిప్ప మాకే కుక్క పిల్లలా. ఏ అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త అవకాయలా, నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం, ఉప్పు లేని పప్పులోన చాప కూర వంటకం, నువ్వు లేని జీవితం బైకు లేని అవ్వడం, గర్ల్స్ లోని పబ్బులోన క్లబ్ డాన్స్ చెయ్యడం, గుండె బద్దలు అవ్వడం విప్పడం విరగడం పారేసి పారేసి వెళ్ళకి డబ్బులు విసిరేసి.